మీరు భక్తులైతే స్వభావండి, ఒక మనిషిని మీరు ఇబ్బందులు ఏమైనా పడవాలని పరగెడతారు, వారి ప్రేమ చూసుకోండి, ప్రేమతో హృదయపూర్వకం పోనీ ఎత్తుకోవద్దు. మీ పిల్లలే మీ పిల్లలు సరదాగా నవ్వుతూ సరదాగా ఆడుకుంటారు కదా, ఆడుకుంటా ఉన్నప్పుడు మీరు వాళ్ళు చూసి మీరు సంతోషపడతారు కదా, బాగా ఉంటారు ఆడుకుంటున్నారు కనీసం ఇబ్బందిగా ఉన్నా ఆగించవచ్చు ఎన్ని భక్తి ఈ సత్సంగ చెప్తూ ఎవరి చేసిన కావాలని మీరు అలా ఉండదు, ఎలా ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి, ఎవరి మీద ధ్యానం చూపించు, ధ్యానం చూపించినట్టే కదా చెప్పాను కదా ఉండిపోతున్నామా అనుకోండి, ఎప్పుడు ధ్యానం చూపించదు ఎవరి మీద ఉండండి, ఎవరు ఎవరి మీద ధ్యానం చూపించవలసిన అవసరం లేదు, కానీ సమజీవుల మీద ధైర్యం మీకు చాలా మంది ఏం చెప్తారంటే సమాజం ఇలా ఎలా అవుతుంది ఎలా అవుతుంది అనేటువంటి విషయాలు మనందరి దగ్గరికి చాలా మంది వస్తున్నాయి కదా, ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు, సమాజంలో ఏవో చిన్న చిన్న మార్పు జరిగి వస్తుంటాయి కదా, కానీ ఎవరు కూడా ఈ పని చేయడం వల్ల సమాజానికి ఎంత ఇబ్బంది కలిగి ఉంటారా, సరే ఈ పని నేను చేయను అని అలా ఉన్నవాడు ఎవరైనా ఉంటారా ఉన్నారు, ఎప్పుడు కూడా ప్రతి మనిషి మార్పులు కోరుకుంటాడు, ప్రతి మనిషి కూడా మార్పులు కోరుకుంటాడు, ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలనుకుంటాడంటే ఆయన దగ్గర నుంచి రావాలి, మరి మార్పు ఎవరు కావాలి నాకు కావాలి, ఎక్కడి నుంచి కోరుకుంటాడు అక్కడి నుంచి కోరుకుంటాడు కదా, ఇదే రూపత ప్రతి మనిషికి ఉంది, అందులో మీరని నేనని లేదు అందరికీ ఉండదు, మనందరికీ ఆనందం కావాలి, మనందరికీ ఆనందం ఎక్కడి నుంచి కోరుకుంటాం చెప్పుకుంటారా అది, అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను కదా మనమందరం ఇతరుల తరపు అనుభవాలు ఇతరుల తరపు అభిప్రాయాల మీద ఆధారపడి ఉండిపోతాం, ఇప్పుడు మన స్వీయ జ్ఞానంలోకి మన సొంత జ్ఞానంలోకి మన అంతరంగంలోకి మనం స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నాం, మానవత్వం చాలా అవసరం ప్రతి మనిషికి, మానవత్వం లేకపోతే అసలు మీరు మన భక్తులమే కదా అసలు, గుడికి వెళ్ళినంత మాత్రం చేత ఏదో మనం పొట్టు పెట్టుకున్నంత మాత్రం చేత మన భక్తులను కాదు ఇప్పుడు కూడా, భక్తునికి ఏం చేస్తుందంటే దుఃఖాన్ని కూడా సుఖంగా అంగీకరించగలిగినటువంటి స్థాయిని భక్తునికి ఇవ్వాలి, అప్పుడు అది నిజమే ఏంటమ్మా,